ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపు మండల కేంద్రం పలిమేల గ్రామంలో పర్యటించిన రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మరియు భూపాలపల్లి శాసనసభ సభ్యులు గండ్రా వెంకటరమణారెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ శోభా రఘుపతిరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్ నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ వెంకట రాణి సిద్ధు, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, అడిషనల్ కలెక్టర్ దివాకర్ మరియు భూపాలపల్లి జిల్లా నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలిమేల గ్రామ పాఠశాలలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును సందర్శించారు. అదేవిధంగా గ్రామ ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గ్రామ ప్రజలకు కావలసిన నిత్యావసర సరుకులు మరియు మెడిసిన్ అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. నేను మాట్లాడుతూ వచ్చాను గౌరవ ఎమ్మెల్యే గారు, మేమందరం కూడా మాట్లాడాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, సిఎస్ గారు కూడా వారితో ఎప్పటికప్పుడు మాట్లాడారు. మేమెన్ని మాట్లాడినా ఇక్కడే స్థానికంగా 24 గంటలు ఉండి బ్రహ్మాండంగా 10 రోజులుగా పనిచేసిన సిబ్బంది అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి లీడ్ చేసిన కలెక్టర్ గారిని, అధికారులందరినీ కూడా బ్రహ్మాండంగా ఎక్కడ చిన్న ప్రాణ నష్టం జరగకుండా మరి కాపాడుకోవడానికి మేము ప్రయత్నం చేశాము. పునరావాస కేంద్రాల్లో సుమారు 2000 మందిని తరలించడం జరిగింది. పలిమేల మండలానికి సంబంధించి 8 రెవెన్యూ గ్రామాలు, 14 హాబిటేషన్స్ అన్నీ కలుపుకొని అందరినీ కూడా, ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, వాళ్లను మరి ఎక్కడో ప్రతి వాళ్లను కూడా పునరావాస కేంద్రానికి తరలించి ఎవరు ఇబ్బంది పడకుండా పునరావాస కేంద్రంలో కూడా వాళ్ళకు కావలసిన భోజన సదుపాయాలు కావచ్చు, వైద్య సదుపాయం కావచ్చు, లేకపోతే వాళ్ళ అవసరాలు తెలుసుకొని హెల్త్ క్యాంపులు నిర్వహించడం కావచ్చు, వాళ్ళకు కావలసిన మంచినీళ్ళు, టాయిలెట్స్ కూడా బ్రహ్మాండంగా ప్రొవైడ్ చేయగలిగాం. చాలామంది అడుగుతున్నారు, మేము పేదవాళ్ళం, ముంపు ప్రాంతాల్లో ఉన్నాం, మాకు ఇల్లు కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారితోనే చర్చించి పేదవాళ్ళందరికీ కొద్ది రోజుల్లోనే మేము ప్రతి పేదవాడికి 3 లక్షల రూపాయల చొప్పున ఇల్లు ఇవ్వబోతున్నాం. మరి పేదవాళ్ళ జాబితా మా కలెక్టర్ గారు